हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल ఈ వీడియోలో మనం పేటిఎం క్యాష్ అర్న్ చేయడానికి ఒక మంచి అర్నింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం। అయితే దానికంటే ముందుగా ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి పేటిఎం నంబర్ కామెంట్ చేయండి। ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వచ్చే మొదటి కామెంట్ కి నేను 50 రూపాయల పేటిఎం క్యాష్ అయితే సెండ్ చేస్తాను। అలాగే మిగతా నలుగురికి రాండమ్ గా సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 10 రూపాయస్ పేటిఎం క్యాష్ అయితే సెండ్ చేస్తాను। లైక్ చేయండి, కామెంట్ చేయండి। అలాగే రీసెంట్ గా మన సెకండ్ ఛానల్లో 1x bet అప్లికేషన్ గురించి వీడియో చేశాను కదా, ఆ అప్లికేషన్ నుంచి నేను 20000 రూపాయల పేమెంట్ అయితే తీసుకున్నాను। 24 గంటల్లో పేమెంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో యాడ్ అయిపోతుంది। ఇంట్రెస్ట్ ఉంటే మన సెకండ్ ఛానల్లో ఆ వీడియో కూడా చూడండి। ఇక టాపిక్లకు వస్తే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అప్లికేషన్ పేరు ఆండ్రో 3 పత్తి। ఈ అప్లికేషన్ లింక్ అలాగే రిఫర్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది। అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి। అప్లికేషన్ ఓపెన్ చేయగానే స్క్రీన్ అయితే ఈ విధంగా చూపిస్తుంది। ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ మీద ట్యాప్ చేయాలి। తర్వాత స్క్రీన్ ఈ విధంగా వస్తుంది। ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి। రిఫర్ కోడ్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఎంటర్ చేయండి। టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్లో టిక్ చేసి రిజిస్టర్ మీద ట్యాప్ చేయండి। తర్వాత మీ ఈమెయిల్ ఐడికి అలాగే మొబైల్ నెంబర్కి రెండింటికి కూడా ఓటీపీ అయితే వస్తుంది। ఆ ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ మీద ట్యాప్ చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది। వన్స్ మనం అప్లికేషన్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది। పైన లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, నా దగ్గర 500 చిప్స్ అయితే ఉన్నాయి। ఇవి మనకు సైనప్ బోనస్ ఇస్తున్నారు। ఇక ఈ అప్లికేషన్లో మనం రీడీమ్ చేయాలంటే ఆ చిప్స్ ప్రకారంగా చెప్పాలంటే 2000 చిప్స్ అయితే ఉండాలి। రూపీస్ ప్రకారంగా చెప్పాలంటే 500 రూపాయలు అయితే ఉండాలి। సో 2000 చిప్స్ ఉంటే మీరు 500 రూపాయలు అయితే పేటిఎం అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు, అంటే బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు। ఇందులో గేమ్ ఏ విధంగా ఆడాలో తెలుసుకుందాం। అయితే దానికంటే ముందుగా ఈ అప్లికేషన్లో మనీ ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా విత్డ్రా చేయాలో చూపిస్తాను। ఇక్కడ మీరు డబ్బులు అనేవి యాడ్ చేయాలంటే యాడ్ చిప్స్ అని చూపిస్తుందా, దాని మీద ట్యాప్ చేయాలి। ఇక్కడ చూడొచ్చు, మీరు 135 రూపాయలు పే చేసి 1000 చిప్స్ అయితే కొనాల్సి ఉంటుంది। అంటే మినిమం యాడ్ మనీ అనేది 135 రూపాయలు అవుతుంది। మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు। ఒకవేళ యాడ్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ 1000 చిప్స్ మీద ట్యాప్ చేయాలి। తర్వాత ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఇదంతా ఒకసారి చూసుకొని పే నౌ మీద ట్యాప్ చేయాలి। తర్వాత మనకు పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది। యూపీఐ ద్వారా కానీ లేదా వాలెట్స్ ద్వారా కానీ మీరు మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు, అంటే చిప్స్ అయితే కొనుక్కోవచ్చు। అలాగే ఈ అప్లికేషన్లో ఉన్న విన్నింగ్ అమౌంట్ని మీరు విత్డ్రా చేయాలనుకుంటే ఇక్కడ విత్డ్రా అని చూపిస్తుందా, దాని మీద ట్యాప్ చేసి మీరు మీ బ్యాంకు నేము, మీ పూర్తి పేరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది। ఇక ఇందులో రిఫర్ కూడా మనకు కొన్ని చిప్స్ అయితే ఇస్తున్నారు। మీ ఫ్రెండ్స్ని మీరు రిఫర్ చేయాలనుకుంటే పైన ఇక్కడ షేర్ ఐకాన్ చూపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి। ఇక్కడ మీ రిఫర్ కోడ్ అయితే కనిపిస్తుంటుంది, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి। ఈ యాప్లో ఉన్న మరొక మంచి ఫీచర్ ఏంటంటే మీరు ప్రైవేట్ రూమ్ అనేది క్రియేట్ చేసి మీ ఫ్రెండ్తో గేమ్ ఆడుతున్నప్పుడు అతనితో మాట్లాడుతూ గేమ్ అయితే ఆడుకోవచ్చు, లైక్ పబ్జీ లాగా। కాకపోతే ఇక్కడ ఫ్రీగా అయితే ఉండదు, మనం డబ్బులు పెట్టి ఆ ఫీచర్ అయితే కొనాల్సి ఉంటుంది। ఇక్కడ క్లాసిక్ అలాగే వేరియేషన్ అని రెండు చూపిస్తుందా, ఇక్కడ క్లాసిక్ అనేది క్లిక్ చేయండి, మీకు నచ్చితే ఆ వేరియేషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి। ఇక్కడ మనకు యాక్టివేట్ అని అయితే చూపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయాలి। ఇక్కడ చూడొచ్చు, ఒకరోజు మీరు ఫీచర్ పొందాలంటే మీరు 10 రూపీస్ అయితే పే చేయాలి, అలాగే వారం రోజులు కావాలనుకుంటే 50 రూపాయలు అయితే పే చేయాలి। నేనైతే ఇక్కడ 10 రూపీస్ సెలెక్ట్ చేస్తున్నాను। ఇక్కడ మనకు ఛార్జెస్ తోటి టోటల్గా 11 రూపాయలు 80 పైసలు అయితే మనం పే చేయాలి, దీని మీద ట్యాప్ చేయండి। తర్వాత ఇక్కడ పే నౌ మీద ట్యాప్ చేయండి, మళ్ళీ పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి। ఇక్కడ వాలెట్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేను। సో నేనైతే పేటిఎం నుంచి ఈ 11 రూపాయలు 80 పైసలు అయితే పే చేస్తాను। ఇక్కడ చూడొచ్చు, నేను అమౌంట్ అయితే పే చేస్తాను। సో ఈ ఫీచర్ అయితే నాకు యాక్టివేషన్ అయిపోయింది, బ్యాక్ మీద ట్యాప్ చేయండి। ఇప్పుడు మళ్ళీ క్లాస్కి మీద ట్యాప్ చేస్తున్నాను, ఈసారి ఇక్కడ ప్లే అనే బటన్ చూపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి। నేనైతే ఒక 100 రూపాయలు అయితే ఎంటర్ చేశాను। తర్వాత ఇక్కడ క్రియేట్ మీద ట్యాప్ చేయాలి, మనకు ఒక రూమ్ కోడ్ అయితే వస్తుంది, అది మన ఫ్రెండ్కి అయితే షేర్ చేయాల్సి ఉంటుంది। ఇక్కడ కింద జాయిన్ టేబుల్ పక్కన ఎంటర్ కోడ్ అని ఉందా, దాని మీద ట్యాప్ చేసి మీరు షేర్ చేసిన కోడ్ అనేది ఎంటర్ చేసి జాయిన్ బటన్ మీద ట్యాప్ చేస్తే మీ ఫ్రెండ్తో మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు, ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ। సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది। మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ అప్లికేషన్ ఒకసారి ట్రై చేయండి। 2000 చిప్స్ ఉంటే మీరు 500 రూపాయలు అయితే రిడీమ్ అయితే చేసుకోవచ్చు। సైన్ అప్ బోనస్గా 500 చిప్స్ ఇస్తున్నారు, అలాగే రిఫర్ చేస్తే 50 చిప్స్ అయితే ఇస్తున్నారు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకా మీరు మన ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి। లేటెస్ట్ ఆఫర్స్ ఇంకా అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।